నోటిఫికేషన్ రావాలంటే ఏం చేయాలి బ్రో? గంట కొట్టాలి బ్రో. కొట్టండి. సుజన్నా మింగా వర్రా, సుజన్నా మింగా వర్రా, సుజన్నా తిన్నా వర్రా, సుజన్నా తిన్నా వర్రా. హలో, ఎవరన్నా వచ్చారా? లేదన్నా. ఒక్కడు కూడా ఊరు దాటకూడదు, పెద్దని దగ్గర నాకు మాట వస్తుంది. మేము ఉన్నాం కదన్నా, చూసుకుంటాలే. సరే సరే. ఏం పెద్ద ఎక్కడికి ఎగేసుకెళ్ళిపోతున్నావు? ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను. అదే ఏం పని అని? రైతు ఉద్యమానికి వెళ్తున్నాను, తప్పుకో. చూడు పెద్ద, మన ఎమ్మెల్యే ఊరు నుంచి బయటకు ఎవరిని పోనివద్దన్నాడు. మర్యాదగా చెప్తున్నా, ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకో, లేదంటే రెస్ట్ ఇన్ పీస్ అయిపోతావు. అయినా రైతన్నగా వ్యవసాయం చేసుకోవాలి, లేదా ఆత్మహత్య చేసుకోవాలి. కొత్తగా ఈ ఉద్యమం లేడు బాబాయ్. ఆపుతున్నారే? ఎందుకురా, కొట్రా, కొట్టి చంపి. నాలాంటి రైతులందరినీ కొట్టి చంపేయండి. ఆ తర్వాత ఏం తింటారా మీరు? గడ్డ అది కావాలన్నా కూడా మేముండాలి. ఆపవయ్య యదొగ్గాల, ఏదో పెద్దోడు అని గౌరవిస్తుంటే అయినా మీరు పండించింది మాకేమైనా ఫ్రీగా ఇస్తున్నారా? డబ్బులు తోపిట్లే. నువ్వన్నది నిజమే, కానీ అందులో ఒక చిన్న తప్పుంది. మేం పండిస్తుంటే వాడెవడో డబ్బు దొబ్బుతున్నాడు. మీరు ఉత్తపుణ్యానికి, వ్యవసాయానికి సంబంధం లేని వాడికి డబ్బు తగలెడుతున్నారు. అందుకే ఈ ఆందోళన. ఈ ఉద్యమం మా కోసం మాత్రమే కాదు, మీకోసం కూడా చేస్తున్నాంరా. ఏంటి మా కోసం చేస్తున్నారా? అలాంటప్పుడు మేం కూడా ఉద్యమం చేయాలి కదా. ఆ ఢిల్లీలో రైతులు మాత్రం ఎందుకున్నారు? అదే రమణ కర్మ, థియేటర్లో సినిమా ఒకరోజు లేట్ వస్తే కోపం. మనం తినే తిండి కల్తీ అయితే రాదు, వాటి ధరలు పెరిగితే రాదు. అసలు వాటి ధరలు ఎందుకు పెరుగుతున్నాయో తెలుసుకోవాలన్న ఆలోచన మీకు రాదు. అక్కడ ఢిల్లీలో నా అన్నలు తమ్ములు రోజుల తరబడి నిద్ర తిండి లేక నిరసన వ్యక్తం చేస్తుంటే ఇక్కడ మీకు ఎలా ఉందో గాని నాకు ముద్ద దిగట్లేదురా. తప్పకోండి. ఆగు. చూడు బాబాయ్, ఈ ఉద్యమాలు చేసి ఏం సాధిస్తారు? పక్క దేశాల దగ్గర దేశం పరువు తీస్తున్నారు. మీకన్నా దేశద్రోహులు ఎవరైనా ఉంటారా? నేను దేశద్రోహిన? నీకు దమ్ముంటే, నువ్వు మనిషివైతే నా ఇంటికొచ్చి నా కొడుకు ముందు ఈ మాట అనగలవా? ఆడేమైనా పెత్తోపా? నేనెవరో తెలుసా? ఎమ్మెల్యే మనిషిని. పద ఆడి ముందే అంట. పద. ఏడి ఎక్కడున్నాడు చూపించు. అదిగో ఇప్పుడు అన్నాడ్రా దేశద్రోహి అని. ఎరా, నువ్వు ఎమ్మెల్యే మనిషివా? వాడి వల్ల నీకు ఏ ఉపకారం లేకపోతే వాడు చెప్పింది చేస్తావా? మరి నా కొడుకు ఏం ఆశించరా? దేశం కోసం ప్రాణం త్యాగం చేశాడు. నా దేశం అనే పిచ్చి ప్రేమ తప్ప నాకున్న ఒక్కగానొక్క కొడుకు చచ్చిపోయాడు. నేను బతకాలంటే నాకున్న పంట నేను ఉంచుకుంటే చాలదా? చచ్చే వరకు తింటూ బతకలేనా? కానీ మాకు మేము బతకడం ముఖ్యం కాదు, వ్యవసాయం బతకాలి. ప్రజలు తిండి కోసం కొట్టుకు చావకూడదని మా తాపత్రయం. అయినా నిన్నటి వరకు దేశానికే వెన్నెముక అన్న రైతు ఈరోజు దేశద్రోహి అయ్యాడా? పోండ్రా.
ఏ దేశంలోనైనా ప్రజల శ్రేయస్సు కోసం నిస్వార్థంగా శ్రమించేది సైనికుడు రైతు మాత్రమే. రైతు తాను చనిపోయిన తరువాత కూడా తన భూమి ప్రజల ఆకలి తీర్చాలనుకుంటాడు. సైనికుడు తాను చనిపోయినా సరే ప్రజల్ని ప్రశాంతంగా ఉంచాలనుకుంటాడు. అందుకే జై కిసాన్ జై జవాన్. నాకు ఒక హెల్ప్ చేస్తారా? ఏంటి? నెక్స్ట్ ఇయర్ ఇదే టైంకి ఇక్కడ రాగలరా? ఎందుకు? ఈ గోల్స్ కంప్లీట్ చేసి నా కొత్త గోల్స్ ఏంటో చెప్తాను. నేను రాలేనులేండి, వేరే వాళ్ళు వస్తారు. ఇంతకీ మీరెవరు? ఐఎమ్ 22.